తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ప్రత్యేక అధికారులను నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని అలాగే ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా బి శివధర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు సిఎస్ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్. యా అందరూ ఊహించినట్టుగానే కొత్త ప్రభుత్వంలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కంప్లీట్ గా అనుకూలంగా వ్యవహరిస్తూ పరిపాలన పరమైన నిర్ణయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అనేక మంది ఐఏఎస్ అధికారులపై నేరుగా రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో కాసేపటి క్రితమే ఆయన ఛార్జీ తీసుకున్నటువంటి కొద్ది గంటల వ్యవధిలోనే సీఎం సెక్రటరీగా శేషాద్రి గారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది సిఎస్ శాంతి కుమారి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మొన్నటి వరకు అనిల్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా శశిధర్ రెడ్డిని నియమించారు రేవంత్ రెడ్డి. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరింత మందిని చాలా మందిని ఇప్పటి వరకు ఉన్నటువంటి సీఎంఓ సెక్రటరీస్ గా స్మిత సబర్వాల్ ఉన్నారు, ప్రియాంక వర్గీస్ ఉన్నారు, నరసింహారావు ఉన్నారు, భూపాల్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడడం లేదు, ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు బహాటంగానే వినిపించాయి. పర్టికులర్ గా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏళ్ల తరబడి స్థానచలనం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి అప్పట్లో చాలా సార్లు రేవంత్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్ గా కొత్త ప్రభుత్వంలో ఎవరైతే తమ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసేలాగా వ్యవహరిస్తారో అటువంటి ఆఫీసర్లు ఉంటారో వారికి మాత్రమే పెద్దపీట వేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దానిలో భాగంగా భారీగా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పైన గతంలో రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జేఎస్ రంజన్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా ఇతరత్ర ఉన్న నవీన్ మిట్టల్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారనేటువంటి విమర్శలు అయితే ఎక్కువగా వినిపించాయి. సో వీరి స్థానంలో ఇప్పటివరకు అంటే తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలను రాజీనామా చేసి తమ ఉద్యోగాలను త్యాగాలు చేసి వచ్చినటువంటి చాలా మంది ఐఏఎస్ అధికారులను ఈ పదేళ్ళ పీరియడ్ లో లూప్ లైన్ లో ఉంచారు. అటువంటి అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారు. ఉన్నత కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇటు డీజీపీ మార్పు విషయంలో కూడా కాస్త సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికైతే మొన్నటి ఇష్యూలో ఘర్షణ సారి రేవంత్ రెడ్డి రిజల్ట్ వచ్చే రోజున అంజన్ కుమార్ వెళ్లి కంగ్రెస్ చెప్పేటువంటి సందర్భంలో ఈసీ దాన్ని చాలా సీరియస్ గా పరిగణించింది. అంజన్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ రవిగుప్త నియమించారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక కొన్ని కీలక శాఖలను అధికారులు నియమిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుందా లేదా అని మాత్రం కూడా రోజులో స్వస్థత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రవిగుప్త స్థానంలో జితేందర్ ఉన్నారు, రాజీవ్ రతన్ ఉన్నారు, సివి ఆనంద్ కూడా ఉన్నారు, కొత్త పేరు సజ్జనార్ పేరు కూడా వినిపిస్తుంది. సో ఇలాగా అధికారుల మార్పు అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి మొన్నటి ఎలక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం